నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 9 నెలల్లో ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్న కేటీఆర్ మే లేదా జూన్లో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ. మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్న తలసాని అర్హులైన వారికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని వెల్లడి. నలభై 45 రోజుల్లో 7 అంతస్తుల భవనం నిర్మించిన డిఆర్డీఓ ఆధునిక హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికత వినియోగం. ఐసీజే ఆదేశాలు తిరస్కరించిన రష్యా వీటో అధికారంతో తీర్పు అమలుపై అనుమానాలు. పశ్చిమ దేశాల మద్దతు కూడగట్టేందుకు జెలెన్స్కీ ప్రయత్నాలు. ఈయు విభజనే లక్ష్యంగా రష్యా చర్యలు అడ్డుకోవాలని జర్మనీకి విజ్ఞప్తి.